మండపేటను రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆదివారం చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. రోజు రోజుకు దీక్షకు మద్దతు పెరుగుతోంది. ఈ రోజు వివిధ సంఘాలకు చెందిన నాయకులు దీక్షలో పాల్గొన్నారు. వారికి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, వైసీపీ నాయకులు పట్టాభిరామయ్య చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ నాయకులు తూలి జయరాజ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మధుల సుబ్బారావు, కాంగ్రెస్ నాయకులు అపరబోధ దుర్గాప్రసాద్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మల్లిపూడి గణేష్, వాదా ప్రసాదరావు, మిడింటి సూర్యప్రకాశరావు, గొడవర్తి రామచంద్రారావు, ఉండ్రాజవరపు అర్జున్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. నా పేరు మత్తుల సుబ్బారావు అండి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఆరో రోజుకు దీక్ష చేరడం జరిగింది. ఈ దీక్ష ముఖ్యంగా దేనికోసం అంటే ఈ మండపేటని అమలాపురం జిల్లాలో కాకుండా మనకి రాజమండ్రిలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజమండ్రి జిల్లాలో ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు అన్ని సంఘ నాయకులు అందరూ ట్రావెల్స్ సెల్స్ విద్యా సంఘ నాయకులు అందరూ కలిపి ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకి దీన్ని ప్రజల ఆకాంక్షని ముందుగా విలేకరులు 2 రోజులు దీక్ష చేసి వాళ్ళు ప్రజల ఆకాంక్షని తెలియపరచడం జరిగింది. రాజకీయ నాయకులకు మరియు ప్రతిపక్ష నాయకులకు తెలియపరచడం జరిగింది. దీన్ని ప్రజల ఆకాంక్షని ఇప్పుడున్న ప్రభుత్వం వారు గుర్తించి దీన్ని అమలాపురం నుంచి రాజమండ్రికి రాజమండ్రి జిల్లాలో వినీలం చేయాలని చెప్పి ముక్తకంఠంతో మండపేట కపిలేశ్వరం మండలం, రాయవరం మండలం, అలాగే మండపేట రూరల్ మండలం, మండపేట పట్టణం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దీన్ని ఈ పార్టీ కంపల్సరిగా మనకి చేయాలని చెప్పి రైతు సంఘం నుంచి కూడా గట్టిగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఉదయం లక్ష్మీ గారి నుంచి మనకి రాజమండ్రితో అనుబంధం ఎక్కువగా ఉంది. ఇక్కడ మన రాజమండ్రికి కేశవరం ద్వారా వెళ్తే మనకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో మనం రాజమండ్రి చేరుకోగలుగుతాం. ఈ రాజమండ్రి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముగించుకొని రాజమండ్రిలో వాళ్ళకి కావలసిన కొన్ని చోట్లకి కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి అన్ని విధాలుగా ఇది చాలా ఉపయోగం అని చెప్పి మేము ఈ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ తరఫున డిమాండ్